హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 829. ఈరోజు డేట్ ఆగస్టు 16th 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలోకి వెళ్తే మీకు మూడు డీల్స్ చెప్తాను. ఒకటి అర్జెంట్ లూట్, ఇది సోనీకి సంబంధించిన ఇయర్ ఫోన్స్, రెగ్యులర్ ప్రైస్ 899 ఉంటుంది. ఇది ఈరోజు 399 ఉంది. ఇది నేను చెప్పేటప్పటికీ, మీరు వీడియో చూసేటప్పటికీ ఉందో లేదో తెలియదు, ఉంటే మాత్రం మీ అదృష్టం. సూపర్ లూటు, అది ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది అరిస్టోక్రాట్కి సంబంధించిన ఒక బ్యాగ్ ఉంది, బ్యాక్ ప్యాక్, కాలేజ్ బ్యాక్ ప్యాక్. దీని రెగ్యులర్ ప్రైస్ 650 or 670 ఉంటుంది. ఇది ఈరోజు 370 రూపాయలకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రెడిట్ లింక్స్. ఇక మూడోది అమెజాన్ ఆడిబుల్. ఇంతకుముందు మనకి 4 నెలలకి 2 రూపాయల లూట్ ఉండేది కదా, అది ఇప్పుడు ఫ్రీ చేశారు. 3 నెలలు కాకపోతే ప్రైమ్ మెంబర్స్కి 3 నెలలు, నాన్ ప్రైమ్ మెంబర్స్కి 1 మంత్ మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. న్యూస్ టేక్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈ మంత్ 11వ తారీఖున గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 అలాగే శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 3 ఈ రెండు ఫోన్స్ని లాంచ్ చేస్తుంది కదా, ఆ రోజు వీళ్ళు గ్లోబల్ ప్రైజింగ్ మాత్రమే అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు ఈ రెండు ఫోన్స్ సంబంధించిన మన ఇండియన్ ప్రైజింగ్ కూడా వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. దీంట్లో మనకి ఈ శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 3 విషయానికి వెళ్తే రెండు వేరియంట్స్ ఉంటాయి. 8GB + 128GB వేరియంట్ 85,000 రూపాయలు, అలాగే 8GB + 256GB వేరియంట్ 89,000 రూపాయలు పెట్టారు. అలాగే ఫోల్డ్ విషయానికి వెళ్తే దీంట్లో కూడా మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. 12GB + 256GB వేరియంట్ 150,000 రూపాయలు, అలాగే 12GB + 512GB వేరియంట్ 158,000 రూపాయలు పెట్టారు. ఆగస్టు 24వ తారీఖు నుంచే మీకు సేల్లోకి వస్తే ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక వీటి మీద ఆఫర్స్ విషయానికి వెళ్తే రెండు ఫోన్స్ రెండింటి కూడా వ్యాలిడ్ ఇది. హెచ్డిఎఫ్సి కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 7,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే 1 ఇయర్ పాటు మీకు యాక్సిడెంటల్ అలాగే లిక్విడ్ డ్యామేజ్ కూడా వీళ్ళు కవర్ చేస్తారనమాట. అండ్ మీకు ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకు ఒక స్మార్ట్ ట్యాగ్ కూడా వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సో నన్ను అడిగితే దీంట్లో ఫ్లిప్ 3 మీకు విత్ కార్డ్ ఆఫర్, హెచ్డిఎఫ్సి కార్డ్ అప్లై చేసుకుంటే 78,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ డీలేమో అనిపిస్తుంది. ఇక ఫోల్డ్ విషయానికి వెళ్తే మీకు జనరల్గానే అవి ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. శాంసంగ్ కూడా బ్రాండ్ వాల్యూ ఇంకా రకరకాలుగా చూసుకుంటే మీకు జనరల్గానే అదే బడ్జెట్లో ఉంటాయి. కానీ ఫ్లిప్ 3 మాత్రం కొంచెం పర్లేదేమో అనిపిస్తుంది. సో వీరన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో కొన్ని ఫోన్స్కి ప్రైస్ అనేది హైక్ చేసింది. మినిమం 500 రూపాయలు వీళ్ళు ప్రైస్ హైక్ అయితే చేశారు. దాంట్లో రియల్మీ 8 5G, అలాగే రియల్మీ నార్జో 34G, రియల్మీ C21, అలాగే రియల్మీ C25S ఈ మోడల్స్ మీద మీకు ప్రైస్ హైక్ అయితే జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక చార్ట్ కనిపిస్తూ ఉంటుంది, ఇవి ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ కొనాలని అనుకుంటే ఇప్పుడు ఈ కొత్త ప్రైస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే రెడ్మీ వాళ్ళు రీసెంట్గా మనకి రెడ్మీ నోట్ 10 ప్రో అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఇవి రెండు ఫోన్స్ లాంచ్ చేస్తారు కదా, అరౌండ్ ఒక 2-3 మంత్స్ ఏమో అవుతున్నట్టుంది. అయితే వీటిలో మనకి బేస్ వేరియంట్స్ ఫస్ట్ నుంచి వీళ్ళు కొంచెం కొద్దిగా సేల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రెండు మొబైల్స్ వీళ్ళు డైరెక్ట్గా అసలు లిస్టింగ్లోనే తీసేశారు, అంటే ఎంఐ వెబ్సైట్లో కూడా మీకు ఇవి అవైలబుల్గా అయితే లేవన్నమాట. ఇక ఆ రెండు వేరియంట్స్ మీరు మర్చిపోవడమే. రెడ్మీ నోట్ 10 ప్రో మీకు బేస్ వేరియంట్ 6GB + 64GB వేరియంట్ 16,000 రూపాయలు పెట్టినట్టున్నారు అప్పుడు. అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ 6GB + 64GB 19,000 రూపాయలు ఏమో పెట్టినట్టున్నారు. ఇవి రెండు మాత్రం ఇక మీకు అవైలబుల్గా ఉండవు, ఈ రెండింటిని మీరు మర్చిపోండి. నెక్స్ట్ మనకి ఓలా నుంచి. ఓలా నిన్న మనకి మన ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ వాళ్ళవి లాంచ్ చేశారు, ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇవి, S1 అలాగే S1 ప్రో ఈ రెండు వేరియంట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మన సర్కిల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్ విషయానికి వెళ్తే వీటి ప్రైస్ ఫస్ట్ వేరియంట్ S1 బేస్ వేరియంట్ మీకు 100,000 రూపాయలు ఉంటుంది, అలాగే హయ్యర్ వేరియంట్ S1 ప్రో ఉంటుంది, ఇదేమో మీకు 130,000 దాకా ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్, ఒక కీ డిఫరెన్సెస్ అయితే ఒక 3-4 డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది IDC మీకు రేంజ్ అనమాట. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే S1 మీకు 121 కిలోమీటర్లు ఇస్తుంది, S1 ప్రో మాత్రం 181 కిలోమీటర్లు ఇస్తుంది. అలాగే మీకు బ్యాటరీ కెపాసిటీ కూడా మారిపోతుంది. S1లో కొంచెం చిన్న బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు, 2.98 కిలోవాట్ అవర్ది ఇచ్చారు. అండ్ S1 ప్రోలో మాత్రం 3.97 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు.
ఇది ఒక మేజర్ కీ డిఫరెన్స్ అనమాట. ఇక మ్యాక్సిమం స్పీడ్ విషయానికి వెళ్తే ఎస్ వన్ మీకు 90 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది కేఎంపిహెచ్ అలాగే ఎస్ వన్ ప్రో మాత్రం 115 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది. సో ఇవి మూడు కీ డిఫరెన్సెస్ అనమాట. ఇక దీంట్లో కలర్స్ అలాగే కొన్ని ఫీచర్స్ విషయానికి వెళ్తే స్మార్ట్ ఫీచర్స్ కొన్ని మారిపోతూ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇవి మూడు మాత్రమే కీ డిఫరెన్సెస్. ఇవి మీకు సూన్ వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తారు. అండ్ ప్రైసింగ్ విషయానికి వెళ్తే మాత్రం జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటీస్ ప్రైజెస్ అనేవి అలాగే ఉంటాయి. వీళ్ళు కొంచెం రీజనబుల్గానే పెట్టారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏదైతే లాంచ్ చేసిన ప్రైజు 80,000 to 79,999 రూపాయలు ఏదైతే ఉందో అది గుజరాత్ ప్రైజింగ్ మాత్రమే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రైజింగ్ కాదు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రైజింగ్ మాత్రం 100,000 రూపాయలు స్టార్టింగ్ అనమాట. అది ఎక్స్ షోరూమ్ ప్రైజే. మళ్ళీ అది మన రోడ్డు మీదకి వచ్చి మన చేతికి వచ్చేటప్పటికి ఇంకొంచెం వాసిపోద్ది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు దగ్గర లేదన్నా వీళ్ళ బుకింగ్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ ఇస్ మాకే షామి నుంచి. షామి ఈ సంవత్సరానికి గాను ఎంఐ స్మార్ట్ లివింగ్ 2022 అనేది ఒక ఈవెంట్ చేయబోతుంది మన ఇండియాలో August 26th. సో దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఈ ఈవెంట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పటివరకు అందరికీ నోట్లో నాంతన్న పేర్లు ఒక 2-3 అయితే ఉంటాయి. ఒకటి ఒక ఎంఐ ల్యాప్టాప్ అయితే తీసుకొస్తారు విత్ బ్యాక్లిట్ కీబోర్డ్తో వచ్చేది. రెండోది ఎంఐ బ్యాండ్ 6. ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రొడక్ట్. ఇది ఆల్రెడీ నేను ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ అన్బాక్సింగ్ కూడా చేశాను చైనీస్ వేరియంట్ని. ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఒక రౌటర్ అయితే లాంచ్ చేయొచ్చు. వీళ్ళు రౌటర్లు కూడా లాంచ్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒక రౌటర్ అయితే ఎక్స్పెక్టెడ్. రీసెంట్గా వీళ్ళు గ్లోబల్గా 4A అని ఒకటి లాంచ్ చేస్తారు, అదేమన్నా తీసుకొస్తారేమో. అలాగే సెక్యూరిటీ కెమెరాస్ అయితే 1 లేదా 2 తీసుకొస్తారు. అలాగే స్మార్ట్ స్కేల్స్, ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఈ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు, ఏం ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు అనేది మాత్రం వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. 26th ఈ ఈవెంట్ అనేది మన ఇండియాలో జరగబోతుంది. నెక్స్ట్ మనకి ఐకూ నుంచి. ఐకూ రేపు చైనాలో ఐకూ 8 అలాగే ఐకూ 8 ప్రో ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది కదా. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేది వీళ్ళు ముందు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా డెమోన్స్ట్రేషన్ కోసం. సో అది దానికి సంబంధించి కొన్ని ఫోటోస్ అనేది లీక్ అయిపోయినాయి. టోటల్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా నిన్న సాయంత్రం మనకి లీక్ అయిపోయినాయి అనమాట. దీని ప్రకారం చూసుకుంటే 2 ఫోన్స్ కూడా చాలా చాలా ప్రీమియం స్పెసిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. మేజర్గా మీకు ఇక్కడ డిఫరెన్స్ కనపడేది ఒకటి వైర్లెస్ ఛార్జింగ్లోనూ, రెండోది బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఇక్కడ మేజర్గా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఐకూ 8 మీకు ఫ్లాట్ డిస్ప్లే అనుకుంటా, ఐకూ 8 ప్రో మాత్రం కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ డిస్ప్లే రిజల్యూషన్ కూడా మారిపోతుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్లో మేజర్ డిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాంట్లో చూసుకుంటే మీకు ఐకూ 8 బేస్ వేరియంట్లో మాత్రం బ్యాక్ సైడ్ మీకు 48+13+13 ఉంటుంది, కానీ ఐకూ 8 ప్రోలో మాత్రం 50 మెగాపిక్సెల్ గింబల్ కెమెరా ఉంటుంది, గింబల్ టెక్నాలజీతో ఉంటుంది. అండ్ రెండోది 48 మెగాపిక్సెల్ వైడ్ అలాగే 16 మెగాపిక్సెల్ ఇంకో టెలిఫోటో లెన్స్ లాంటివి వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇది మాత్రం ఖచ్చితంగా సూపర్గా ఉంది, ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ రెండింటిలో మీకు బ్యాటరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే మీకు వైర్లెస్ ఛార్జింగ్ విషయాలు మాత్రం మారిపోతాయి అనమాట. ఇవి రేపు చైనాలో లాంచ్ అవుతాయి. రేపు చైనాలో లాంచ్ అయిన తర్వాత వాటి ప్రైసింగ్ ఒకసారి చూసుకొని వాటి ప్రకారం మనం మన ఇండియాలో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ డే రోజు మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో సూన్ మన ఇండియాలో 2 TWS బడ్స్ లాంచ్ అయిపోతుంది. ఒకటి ఒప్పో ఎన్కో బడ్స్, రెండోది ఒప్పో ఎన్కో ఎయిర్ TWS అనమాట. 2 TWS బడ్స్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. వీటికి సంబంధించి కీ స్పెసిఫిక్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, అవి ఒకసారి చూడండి. వీళ్ళు 2 కూడా సూన్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాకి వస్తుందా లేదా అనేది డౌటే, కానీ ఒక ఫోన్ మాత్రం రాబోతుంది. ఇది కూడా నార్డ్ సిరీస్లోనే. మరి ఈ ఫోన్ ఏంటనేది క్లారిటీ లేదు, కానీ దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. ఇది మేబీ మన ఇండియాకి కూడా రావచ్చు అని కూడా తెలుస్తుంది మరి. సో ఈ ఫోన్ ఏంటనేది క్లారిటీ లేదు. మరి ఇది నార్డ్ 3 లేకపోతే నార్డ్ 2 లేదన్నా కొత్త వేరియంటా అనేది మాత్రం సూన్ తెలుస్తుంది. ఒక కొత్త వన్ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్ మాత్రం వీళ్ళు తీసుకురాబోతున్నారు సూన్. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ August 18th మన ఈ భారీ ఈవెంట్ చేయబోతుంది. ఈ ఈవెంట్లో మనకి 2 ఫోన్లు అలాగే ఒక ల్యాప్టాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. రియల్మీ GT అలాగే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్, అండ్ ఒక ల్యాప్టాప్, రియల్మీ బుక్ స్లిమ్ అనే పేరుతో ఒకటి రాబోతుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక USB హబ్ను కూడా లాంచ్ చేయొచ్చు అని తెలుస్తుంది. అలాగే ఒక మౌస్ కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. వీటికి సంబంధించి కొన్ని ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నార్జో బ్రాండింగ్తో ఒక మౌస్ కూడా కనపడింది. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త యెల్లో కలర్ మౌస్ కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ఏం తీసుకొస్తారని మాత్రం August 18th మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దేలో మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. ఈ యాప్ ఏంటంటే, ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే స్లీప్ ఫాస్టర్ మెడిటేషన్ ప్రో. దీని ప్రైస్ 63 రూపాయలు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ సూపర్గా ఉంది, సైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఎనీ ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఆఫీసర్ ఇంకా జై హింద్.